మానవుడు భగవత్ సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా భగవత్ సాన్నిధ్యానికి చేరుకోవలసి ఉంటుంది. దీనిని సాధనా సంపత్తి అంటారు. ఈ సాధనా సంపత్తి గురించి జగద్గురువులు ఆదిశంకరులు వివేక చూడమణిలో వివరించిన ఒక స్తోత్రాన్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆదౌ నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే ఇహాముత్ర ఫలభోగ విరాగస్తదనంతరం శమాది షట్క సంపత్తిర్ ముముక్షత్వం ఇతి స్ఫుటం. సాధనా సంపత్తి అంటే ఒక మనిషి అంచెలంచెలుగా సాధనలో ఎదుగుతూ భగవంతుణ్ణి చేరుకునే దశలో నాలుగు అంచెలను అతను దాటవలసి ఉంటుంది. దీనిలో మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకము. ఇక రెండవది ఇహలోకమునకు పరలోకమునకు సంబంధించిన సుఖభోగాదుల యందు విరక్తి కలుగుట. మూడవది శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం. ఈ ఆరు కూడా షడ్గుణ సంపదగా పేర్కొనబడ్డాయి. ఈ సంపద ఈ షడ్గుణ సంపద మూడవ సాధనం మోక్షాపేక్ష నాలుగవది. ఇక వీటి గురించి మనం వివరంగా తెలుసుకుంటూ వెళితే సాధనా చతుష్టయం అనేది ఒక సాధకుడు క్రమ పద్ధతిలో తన ఆత్మవిచారణ అనే కార్యాన్ని ముందుకు సాగించి పరమపదాన్ని పొందడానికి అవసరమైన మార్గం. ఈ సాధనలో నాలుగు అంచెలు ఉన్నాయి అని జగద్గురువులు ఆదిశంకరులు వివరిస్తున్నారు. అవి ఒకదాని తర్వాత ఒకటి సాధన చేయవలసినవి, అన్నీ ఒకసారి కాదు. ఎలాగైతే ఒక విద్యార్థి ఒక తరగతిలో ఉత్తీర్ణుడైన తరువాత మాత్రమే మరొక తరగతిలో ప్రవేశించగలిగినట్లు అంచెలంచెలుగా సాధన చేయవలసి ఉంటుంది. వీటిలో మొదటిది నిత్యానిత్య వస్తు వివేకము. ఇది నిత్యము, అది అనిత్యము అని తెలిసినప్పుడే కదా నిత్యమైన శాశ్వతమైన పదార్థాన్ని మనం ఆశ్రయిస్తాం, అనిత్యమైన దానిని త్యజించగలిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచంలో అన్నీ క్షరములే, అంటే అన్నీ నశించేవే, ఏవీ శాశ్వతాలు కావు. శాశ్వతమైనది నిత్యమైనది కేవలం పరబ్రహ్మస్థితి మాత్రమే. కాబట్టి నశ్వరములై క్షరములై అనిత్యములైన ఈ ప్రాపంచిక విషయాల నుండి మనస్సును మరల్చి నిత్యమైన అక్షరమైన శాశ్వతమైన పరబ్రహ్మాన్ని అన్వేషించడే సాధనా చతుష్టయంలో మొదటి భాగంగా శంకరులు పేర్కొన్నారు. ఇక రెండవది ఇది వైరాగ్యాన్ని పొందుట. ముందుగా ప్రస్తావించుకున్నట్లుగా ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలిసిన తరువాతనే అనిత్యమైన వాటి పట్ల మనం వైరాగ్యాన్ని పెంచుకోవలసి ఉంటుంది. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకము అనేది వైరాగ్యానికి మొదటి మెట్టు. ఇక సాధనా చతుష్టయములో మూడవది షడ్గుణ సంపత్తి, అంటే ఆరు గుణములు కలిగి ఉండడం. ఈ ఆరు గుణములు ఏంటంటే మొదటిది శమము. సాధారణంగా మనం బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. ఈ బాహ్య ప్రపంచం అశాశ్వతమైనది, దీనిని ఎంతసేపు వీక్షించినా మనకు ఎటువంటి ప్రయోజనము లేదు. మనలో పరమాత్మ అంతర్స్థితుడై ఉన్నాడు. మన దృష్టిని అంతర్వీక్షణం చేసి లోపల స్థితుడై ఉన్న పరమాత్మను దర్శించడమే శమము. దమము అంటే బాహ్య ఇంద్రియములను అదుపులో ఉంచుకోవడం. ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది, ఎప్పుడైతే శమము అంటే అంతర్వీక్షణం కలుగుతుందో అప్పుడు దమం అంటే ఇంద్రియ నిగ్రహం దానంతట కలుగుతుంది కదా అని. ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియాలకు క్షోభ కలిగించే మనస్తత్వం సహజంగా ఉంది. అవి మనస్సును అంతర్వీక్షణలో ఉండగా కూడా బలవంతంగా లాగుతాయి. కాబట్టి దమము మనం సాధించలేకపోతే శమము దృఢం కాదు. ఇక మూడవది అయిన ఉపరతి అనగా నిరంతరము పరమాత్మలో రమించుట. పరమేశ్వరుడు పురుషుడు తాను స్త్రీ అనే భావనతో పరమాత్మతో మమేకమయ్యే ప్రక్రియ ఉపరతి. తితీక్ష అంటే ఏదో కొద్ది నిమిషాలు భగవంతుని గురించి ఆలోచించి
ఆయన నాకు లభ్యుడు కాలేదు అనుకోకుండా పరమాత్మ దర్శనం అయ్యేంత వరకు సహనంతో సాధన చేయగలగాలి. ఇక ఐదవ గుణం శ్రద్ధ. దీని యొక్క ప్రాముఖ్యతను వివరించవలసిన అవసరమే లేదు. ఈ గుణం లేనిదే మిగిలిన గుణాలు ఏవీ నిలకడగా ఉండవు. ఇక ఆరవది ఆఖరిది అయిన గుణము సమాధానం. పై ఐదు గుణములను సాధించిన పిమ్మట ఏకాగ్రతతో బ్రహ్మయందు నిలకడగా ఉండడమే సమాధానం. దీనినే సమాధి స్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక సాధనా చతుష్టయంలో నాలుగవది ఆఖరిది అయిన సాధనం మోక్షప్రాప్తి. పై ఐదు గుణాలను సాధించిన వాడెవరు మోక్షప్రాప్తిని తప్ప దానికి భిన్నమైన దానిని దేనిని కోరుకోడు. మోక్షం పొందాలి అనే అతని కోరిక చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ముందుగా వివేకం, తదుపరి వైరాగ్యం, తదనంతరం షడ్గుణ సంపత్తి, ఆఖరుగా మోక్ష ఇచ్ఛ, ఈ నాలుగింటిని సాధనా చతుష్టయంగా పేర్కొన్నారు జగద్గురువులు. మనమందరం కూడా అంచెలంచెలుగా ఈ ఆరిటిని సాధన చేసి భగవంతునికి సాధ్యమైనంత దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీమాత్రే నమః.